ఇప్పుడు మరి మీ జీవనాధారం ఏంటి, మీరు ఎలా బతుకు? భిక్షాటన భిక్షాటన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎలాంటి బాధలు పడతారు? అంటే ఐ మీన్ భిక్షాటన, ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్తాను, ఒక షాప్ ఏమండి ఇప్పుడు ఎలాంటి ఒక 5 రూపీస్ అనుకో, లేదన్నా ఇంకో మేము ఇన్ని షాప్ తిరుగుతుంటే 10 రూపీస్ అని అడిగితే 10 రూపీస్ మీకు ఎందుకు ఇస్తారు? ఏమైనా పని చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఏదైనా కిరాణా షాప్లోకి వెళ్తాం పని ఇస్తారంటే మిమ్మల్ని పెట్టుకుంటే మా షాప్లో వర్కర్స్ రారంటే ఎందుకు రారు అని ఎప్పుడు అడగలేదా మీరు? అది అడుగుతాము. నేను ఒక్క చాలామంది జాబ్స్ కూడా ట్రై చేశారు, వాళ్ళు ట్రై చేసిన మీరు ట్రాన్స్జెండర్స్ కదా అంటే హేళన, మీ మా కొంచెం కస్టమర్స్ రారు ఇట్లా. మళ్ళీ ఇంకా గవర్నమెంట్ నుంచి సమాజం నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి? గవర్నమెంట్ నుంచి మేము ఒకటే అనుకుంటాము, మాకు ఏమైనా జాబ్స్ ఇచ్చినా చేసుకుంటాము, లేకపోతే మంత్లీ ఫెన్షన్, ఇప్పుడు ఏపీలో ఫెన్షన్ ఇస్తున్నారు 1000 2000, మాకు అలా ఫెన్షన్ ఇచ్చి ఏదైనా ఒక పని మాకు ఉపయోగం అంటారు కదా, అట్లా మాకు ఏదైనా ఒక పని ఇస్తే మేము చేసుకుంటాం. ఓకే, ఇంకా ఇంకెవరి ద్వారా నుంచి మీరు ఏమైనా ఐ మీన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా పడుతున్నారా? ఇంట్లో వాళ్ళు ఇంట్లో కానివ్వండి, అంటే ఇంట్లో గురించి ఒకప్పుడు పడ్డాను, ఇప్పుడైతే ఆ ప్రెజర్ నాకు ఏం లేదు, కానీ బట్ వాళ్ళు ఎక్కడనే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఓకే, మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది? మా డాడీ వాళ్ళు 3 అంటే మీ సిబ్లింగ్స్? మీతో పాటు మా అక్క నేను. మీ అక్క నువ్వు? అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అరేనా నేనున్న ఒక అబ్బాయిని ఇలా మారిపోయాను అని? ఇప్పుడు మీకు గెల్టీగా అనిపించలేదు? అనిపించలేదు. అనిపించలేదా? అసలు మీ ఫ్యామిలీని బాధ పెట్టినారని అసలు మీకు ఏం అనిపించలేదా? మమ్మీని బాధ పెట్టినా అనిపించింది, ఎందుకంటే మమ్మీ డాడీ ఎప్పుడు విడిపోయారు కదా, మమ్మీని బాధ పెట్టానని చాలాసార్లు బాధపడ్డాను, ఎందుకంటే ఇప్పుడు అక్క మ్యారేజ్ అయిపోయింది, నేను ఇలా వచ్చేసాను, బట్ మమ్మీ వంట అయిపోయింది, అటు డాడీ అంటే నాకు ఇద్దరు సమానం, నాకు మమ్మీ సమానం డాడీ సమానం, నాకు ఇద్దరు కావాలి. ఇప్పుడు మమ్మీతో మంచి మాట్లాడే డాడీని దూరం చేసుకుని, డాడీతో మంచి మమ్మీని దూరం చేసుకుని కదా. అంటే ఇప్పుడు ఇద్దరితో మాట్లాడతారా? ఇద్దరితో మాట్లాడతాను. అంటే మీ డాడీ వేరే మ్యారేజ్ చేసుకుని? లేదు, చేసుకోలేదు. మరి ఎందుకు మీ మమ్మీకి డాడీకి ఎందుకు క్లాషెస్ వచ్చాయి? అంటే మనకు తెలియదు కదా, వాళ్ళకి ఇంట్లో ప్రెజర్స్ వాళ్ళకి ఉంటాయి కదా. మరి ఇప్పుడు మీరేమైనా సంపాదించి పంపించడం అలా ఏమైనా? ఏం లేదు, నన్ను ఏం అడగరు, నాకు కాల్స్ కూడా తక్కువ వాళ్ళతోటి. నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి 7-8 ఇయర్స్ అయిందో వచ్చేసి, అప్పటి నుంచి కూడా నాకు వాళ్ళతో అంత ఏం లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు మా అన్న అని మా అన్న మా పేదనాన్ని కొడుకు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు నాతో కొంచెం మాట్లాడుతున్నారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, బట్ కొంచెం హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు దూరంగా ఉన్నా సరే నా అనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయడం మాట్లాడడం నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఓకే, మరి ఇంకా సమాజంతో ఇంకెట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇంకా రోజు చూస్తాం కదా అక్క, రోజు ప్రెజర్ ఉంటూనే ఉంటుంది, బయటకు వెళ్తే ఎవరో హేళన చేస్తారు, వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటే వాళ్ళు అనుకున్న సరే మనం సైలెంట్గా వెళ్ళిపోతాం.